కేజీఎఫ్ ఈ సినిమాను మనం ప్రేమించాం, మనతో మన ఇంటికి పట్టుకుపోయాం. ఈ సినిమాలోని హీరో రాకీని మన గుండెల్లో పెట్టుకున్నాం, మన ఇంటి వాడిని చేసాం. హలో మై డియర్ కామ్రేడ్స్, లాల్ సలాం. ఈరోజు వీడియోలో మనం కేజీఎఫ్ నుంచి మనం నేర్చుకునే కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. బర్నింగ్ డిజైర్, ఏ డిజైర్ టేకెన్ ఫ్రమ్ హిస్ మదర్. ఇక్కడ ఈ సీన్లో రాకీ వాళ్ళమ్మ పెద్ద శ్రీమంతుడిగా చచ్చిపోతుంది. వాళ్ళమ్మ కోసం రాకీ డిజైర్ సెట్ చేసుకుంటాడు, పెద్ద శ్రీమంతుడివే చచ్చిపోవాలని. ఈ విషయాన్ని వాళ్ళమ్మ చిన్నప్పుడే వాడి మనసులో బలంగా నాటి వెళ్ళిపోతుంది. తర్వాత రాకీ పవర్ ఉంటేనే డబ్బులు వస్తాయని తెలుసుకుని ముంబైకి జర్నీ స్టార్ట్ చేస్తాడు. తర్వాత రాకీ ఒక పవర్ఫుల్ వ్యక్తి కావటం మనకు తెలుసు. మనకు కూడా లైఫ్లో బర్నింగ్ డిజైర్ ఉంటే, మనం ఆ డిజైర్ని ఫాలో అయితే ఒక మంచి పొజిషన్లో ఉంటామని కేజీఎఫ్లోని రాకీ పాత్ర మనకు తెలియజేస్తుంది. లవ్ యువర్ మదర్. అమ్మను కూడా సంవత్సరంలో ఒకరోజు ప్రేమించి మిగతా అన్ని రోజులు కన్సాలి వీసిరేసి తిట్టడాలు అవి కాకుండా అమ్మని జీవితాంతం ప్రేమిద్దాం. అలాగే నాన్నను కూడా ప్రపంచంలో సంవత్సరంలో 365 రోజుల్లో ఒకరోజు కాకుండా 365 రోజులు గుర్తించుకున్నాం. రాకీ ఇప్పుడు వాళ్ళ అమ్మను గౌరవిస్తూ ఉంటాడు, వాళ్ళమ్మ మాటను పాటిస్తూ ఉంటాడు, తల్లిని మించిన యువతులు లేరని మనకి ఇప్పుడు చెప్తూ ఉంటాడు. మన అమ్మ కోసం గొప్ప పనులు చేయక్కర్లేదు, రోజు చిన్న చిన్న సహాయాలు చేస్తే చాలు, ఇంట్లో కాదు గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. ఆల్వేస్ టేక్ ద ఆపర్చునిటీ. యాండ్రూస్ ఒకరిని చంపమని వచ్చినప్పుడు, తర్వాత కేజీఎఫ్లోకి వెళ్ళేటప్పుడు, ఇలా ప్రతి అవకాశాన్ని రాకీ ఎప్పుడు వదులుకోడు. మనం లైఫ్లో కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ చిన్న చిన్న చిత్తగా కారణాలకి వదులుకుంటాం. అలా కాకుండా ప్రతి అవకాశంలో ఓ ఆశను చూడటం మనం నేర్చుకుంటే మనం గొప్పవాణం అవుతాం. అన్ఫియర్నెస్. రాకీ ఈ మూవీలో ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంటాడు, చాలా ధైర్యంగా తన పనులు చేస్తూ ఉంటాడు. కానీ మన లైఫ్లో ఇప్పుడు చిన్న చిన్న వాటికి భయంతో బ్రతుకుతూ ఉంటాం. రేపటికి డబ్బు ఉంటుందో లేదో అనే భయంతో ఈ రోజుని సరిగ్గా బ్రతకం, పక్కవాడు ఎదుగుతాడనే భయంతో జీవితంలో ముందుకు వెళ్ళాం. బట్ లీవ్ యువర్ ఫియర్స్, మేక్ గుడ్ ప్లాన్ టు సర్వైవ్. రాకీ ఫస్ట్ సీన్లో ముంబై నాది అనే చిల్లరగాల్ని ఒక్క చోటకి తీసుకువచ్చి చితకపోతాడు. గరుడని చంపడానికి డివైఎస్ఎస్ పార్టీ మెయిన్ ఆఫీస్లో చంపడానికి వేసే ప్లాన్ కానీ, కేజీఎఫ్లో గరుడని చంపే ప్లాన్తో సహా తాను వేసే ప్రతి ప్లాన్ రాకీ సర్వే అవటానికి చాలా ఉపయోగపడతాయి. ఎయిమ్ ఫర్ ద స్టార్స్. రాకీ పవర్ కోసం ఫ్రమ్ ద స్లమ్స్ ఆఫ్ ముంబై టు ఎల్రుడాడో కేజీఎఫ్కి వెళ్ళే జర్నీ తాను కన్న కలల్ని నిజం చేసుకున్నాడు. అంటే తాను ఎప్పుడు లీవ్ లైక్ ఏ పవర్ఫుల్ పర్సన్ అని చిన్నప్పటి నుంచే కలగంటూ ఉంటాడు. మనం కూడా పెద్ద పెద్ద కలల కంటే పవర్ఫుల్ వ్యక్తులుగా మారుతాం. మేక్ ఏ బ్రాండ్ టు యువర్ నేమ్. ఈ సినిమాలోని రామకృష్ణ పవన్ ఒక బ్రాండ్లాగా మారాలని అనుకుంటాడు, అప్పుడు తన పేరుని రాకీగా మార్చుకుంటాడు. మన తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఇలా సామాన్యుల నుంచి బ్రాండ్గా మారిన చాలామంది మనకు తెలుసు. మనలో చాలామంది ఇలా బ్రాండ్లా మారదామని ప్రయత్నించి మధ్యలో విరమించుకుంటారు. ఎలాగంటే హీరోగా, హీరోయిన్గా, డైరెక్టర్గా, కమీడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాలని ప్రయత్నించి ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోతారు. ప్రయత్నంలో తప్పలేదు, వెనక్కి వెళ్ళడంలో ఉంది. కాబట్టి చివరి వరకు పోరాడండి. ఎంతోమంది అవకాశాలు లేక ప్రయత్నాన్ని విరమించుకుంటున్నారు. సో మేక్ యువర్ నేమ్ యాజ్ ఎ బ్రాండ్. డు నాట్ వరీ అబౌట్ దెమ్ పీపుల్ హూ క్రిటిసైజ్ యూ. స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవరి కోసమో ఆగదు. మనమే దాన్ని ఆపాలి. వేరే వాళ్ళ గురించి ఆలోచించవద్దు, వాళ్ళు నీకన్నా గొప్పవారు కాదు. ఇక్కడ వేరే వాళ్ళు అంటే మనం ఎదుగుతుంటే సూటిపోటి మాటలతో మనలోని మోటివేషన్ని తగ్గించేవారు. సో బీ అవేర్ ఆఫ్ దెమ్, డోంట్ వరీ అబౌట్ దెమ్, గో అలోన్. ఈ సినిమాలో రాకీ వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుంపు కట్టుకుని పోయావా, ఒక్కడే నీ వెనక వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని మాత్రమే గెలవగలవు. అదే నువ్వు ముందు ఉన్నావని నీ వెనకున్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్నే గెలవచ్చు. ఇక్కడ ఒంటరిగా అంటే అందరినీ వదిలేసి కాదు, మనం చేయవలసిన పనులు వేరే వాళ్ళని చేయమనడం, ధైర్యంగా ముందడుగు వెయ్యలేక
కింద పడటం, ఒంటరిగా పోరాడలేక ఓడిపోవడం. పవర్ఫుల్ పర్సన్స్ ఆర్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. ప్లేస్ మనం ఉంటున్న ప్రదేశం. ఒకడు మచ్చ అంటాడు, ఒకడు బాబాయ్ అంటాడు, ఒకడు మామ అంటాడు, ఒకడు ఎరా అంటాడు. మనం ఉంటున్న ప్రదేశం ఏం మాట్లాడాలో డిసైడ్ చేస్తాయి. కొన్నిసార్లు మనం చేసిన పనులు కూడా మనం ఏ ప్రదేశం వారమో చెప్తాయి. ఎలాంటి ప్రదేశమైనా మనకి అవకాశాలు ఆశలు ఒకటి, దారులు వేరైనా గమ్యం మాత్రం గెలుపు. గమ్యం చేరిన వాడు రాజు, మధ్యలో ఆగిన వాడు పిచ్చి రాజు. దానిని ఇలా కూడా చెప్పవచ్చు, పవర్ఫుల్ పర్సన్స్ క్రియేట్ పవర్ఫుల్ ప్లేసెస్. మీ పేరుతో మీరుంటున్న ప్లేస్ వాల్యూ మారిపోయింది.